पल्नाडु जिल्ला गुरजाल नियोजकवर्गंलो प्रस्तुत एम्मेल्ये माजी एम्मेल्ये इद्दरू बीसीलकु अन्यायमे चेशारन्नारु जनसेन पार्टी दाचेपल्ली मंडल अध्यक्षुडु मंदपाटि दुर्गारावु एन्निकलु वस्तुन्नायंटे चालु ओट्ल कोसं बीसीलकु मेम न्यायं चेशामंटे मेम न्यायं चेशामनि ओकरिपै ओकरु विमर्शलु चेसुकुंटू उंटारनि एद्देवा चेशारु रानुन्न एन्निकल्लो इद्दरु नेतलकु बीसीलु खच्चितंगा बुद्धि चेप्तारनि पेर्कोन्नारु నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీ పార్టీల నుండి మీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాకుండా బీసీ అభ్యర్థులకు టికెట్ ఇప్పించి వారి గెలుపు కోసం పనిచేసే దమ్ముందా అని ప్రశ్నించారు. భాగంగానే ఇప్పుడు బీసీల మీదకి ఈ ప్రేమ వెళ్ళిపోయింది. ఒక పక్క అరపదనేని శ్రీనివాసరావు గారు బీసీ మహాసభ జరుగుతూ ఉంటే మరో పక్క కాసు మహేష్ రెడ్డి గారు మేము ఆల్రెడీ సరిపోయిన సభని మీరు జరుగుతూ ఉన్నారు, మేము జరపబట్టే మీరు జరుపుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ గత చరిత్రని బైటికి తవి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు మేము గురిజాల నియోజకవర్గంలో బీసీలకు టికెట్ కేటాయించాం, మీరు కూడా కేటాయిస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది. మేము ఇద్దరిని అడుగుతా ఉన్నాం, అందులో భాగంగానే కాసు మహేష్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. మీకు మీరు చెప్పినట్టు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేటాయించారే తప్ప మీరు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నిజంగా గురిజాల నియోజకవర్గానికి బీసీ టికెట్ కేటాయించలేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారిని కాసు మహేష్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మేము గురిజాల నియోజకవర్గ ప్రజల తరఫున మేము అడిగేది ఒకటే, మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంది చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలకి మీ రెండు పార్టీలకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రాబో ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఒక బీసీ అభ్యర్థిని కానీ అంటే మీ సామాజిక వర్గం ఇద్దరు కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాకుండా మిగతా ఏ సామాజిక వర్గం నుండైనా